ఏట గ్రహారం ఏడవ లైన్ బ్యాంక్ రోడ్ లో ఈ రోజు శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యాన శ్రీరామనవమి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి. మేయర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సీతారాముల దివ్యాశస్సులతో నగర ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని నగర మేయర్ మనోహర్ నాయుడు ఆకాంక్షించారు. ఏట గ్రహారం ఏడవ లైన్ కూడలిలో వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణ మధ్య స్వామివార్ల కళ్యాణం కమనీయంగా సాగింది. శ్రీరామ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బి సుధాకర్, కాండ్రకోట కోటయ్య, రంగారెడ్డి, రామిరెడ్డి, భూషయ్య, సీతారామరెడ్డి, మాధవరావు తదితరులతో కలిసి సీతారామ కళ్యాణాన్ని మేయర్ మనోహర్ నాయుడు కనులారా వీక్షించారు, ధరించారు. గుంటూరు నగరంలో అయితే మరి వాడవాడన వీధి వీధిన పల్లె పల్లెన కూడా మరి శ్రీరాము యొక్క దేవాలయాల్లో మరి స్వామివారి యొక్క ఉత్సవాలు కానీ కళ్యాణాలు కానీ జరుగుతూ ఉన్నాయి. మరి దానితో పాటు కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మరి వారి వారి ప్రాంతాల్లో మరి శ్రీరాములు వారిని పూజించాలి, శ్రీరాములు వారి యొక్క ఆశీర్వాదం వారి యొక్క కుటుంబాలపై ఉండాలి, వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ యొక్క వ్యాపారాలు అందరూ బాగుండాలంటున్న ఉద్దేశంతో ఆయా ప్రాంతాలలో కూడా చాలామంది కూడా ఇలాంటి చలువ పందిర్లు వేసి మరి భద్రాద్రి రాముడిని తలపించే విధంగా అంగరంగ వైభవంగా మరి శ్రీరామనవమి యొక్క ఉత్సవ వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఏటగ్రహారంలోని ఏడవ లైన్లో నిర్మించి తలపెట్టిన శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణానికి దాతలంతా సహకరించాలని కోటయ్య సుధాకర్ కోరారు. ఏటగ్రహారం శ్రీ రామభక్త సేవా సంఘం పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని 11 మందితోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్థలం కొనాలన్న ఆలోచనతో ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. ఆ రోజు మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. 1100 రూపాయలు బయానాతో ఇచ్చి 64 లక్షల రూపాయలు ఏటగ్రహారం శ్రీరామనగర్ రామిరెడ్డి నగర్ ఈ ఏరియా ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించి 64 లక్షల రూపాయలతోటి స్థలానికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గుడికి నిర్మించాలని ఆలోచనతో ఉన్న టైంలో పండగ రావడం జరిగింది. రాముల వారి కళ్యాణాన్ని కూడా అందరూ రైస్ రూపాయలు కానీ ఆయిల్ కానీ మంచి చెడు అన్నీ దీనికి కూడా సహకరించారు. అందరికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.